श्री राघवेंद्र फिल्म्स वनकन्या वंडरवीरुडु ई चित्रम सोशियो फैंटसी चित्रम इदी दीनि प्लाटिनम डिस्क अंटे माकु आदित्य म्यूजिक नुंची मंची रेस्पॉन्स अट्लाने आंध्रप्रदेश नुंची कूडानु ऑडियंस मंची रेस्पॉन्स वच्चिंदी नेनु 4.1 रेटिंग पेरिगिंदि अन्नमाट अंटे मादि चिन्न सिनिमा अनि चाला मंदि अनुकुन्नारु కానీ ఇది చాలా పెద్ద సినిమానే ఎందుకంటే ఆడియో ఇలాంటి ఈ పిక్చర్కి ఆడియో ఈ రేంజ్లో ఇంత పెద్ద గొప్పగా హిట్ అయ్యి ప్రేక్షకులంతా కూడాను ఆడియోని ఆదరించారు ఈ సినిమా నెక్స్ట్ మంత్ రిలీజ్కి ప్లాన్ చేస్తున్నాము ఇంకొక 2-3 రోజుల్లో కాపీ వస్తుంది ఇది డెఫినెట్గా సక్సెస్ అవుతుందని ప్రజలు ఆదరిస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ రాఘవేంద్ర ఫిల్మ్స్ బ్యానర్పై వనకన్య వండర్వీడు చిత్రాన్ని నిర్మించడం జరిగింది. స్వతహాగా సినిమాలు నిర్మించాలంటే చాలామంది భయపడతారు. నాకు కూడా మొదట్లో భయం వేసింది. తర్వాత ఈ సినిమా చూసిన తర్వాత నాకు చాలా సినిమా మీద కాన్ఫిడెన్స్ పెరిగింది. బిజినెస్ పరంగా సినిమాకి చాలా మంచి క్రేజ్ వచ్చింది. ఈ ఆడియో ఫంక్షన్ ఆడియో ప్లాటినం డిస్క్ చేసుకోవడం అంటే మొదటి చిత్రంతో నేను చాలా సంతోషపడుతున్నాను. ఈ సినిమా చూసి ప్రేక్షకులందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. త్వరలో ఈ సినిమా రిలీజ్ అక్టోబర్ 1st వీక్లో రిలీజ్ చేస్తున్నాను చెప్తున్నాను. మా ప్రొడ్యూసర్ గారికి, మా ప్రో ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, వేదికలు అలంకరించిన మిగతా పెద్దలందరికీ, ప్రెస్ మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. ఈ ఆడియో నాకు రాజ్ కిరణ్ మా మ్యూజిక్ డైరెక్టర్ గారు వినిపించినప్పుడు నేను డెఫినెట్గా ఆయనకు చెప్పాను, ఈ ఆడియో డెఫినెట్గా ప్రజలందరూ చాలా ఇష్టంగా రిసీవ్ చేసుకుంటారు అన్నాను. నా నమ్మకాన్ని ఏమాత్రం తీసిపోకుండా ఈ ఆడియోని ప్రజలందరూ రిసీవ్ చేసి ఈరోజు ఇంత పెద్ద హిట్ చేయడం జరిగింది. నాకు ఈరోజు ఈ ప్లాటినం డిస్క్ ఫంక్షన్ చేసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ క్రెడిట్ అంట ముందర రిసీవ్ చేసుకున్న ప్రజలందరికీ వెళ్తుంది. నెక్స్ట్ ఈ సాంగ్స్ని ఇంత మంచిగా చేసిన మా మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ కిరణ్ గారికి వెళ్తుంది. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత అందరూ చూసి దీన్ని ఆదరించి నాకు పెద్ద హిట్ తెచ్చిస్తారని ఆశిస్తున్నాను. ధనం అనే అవార్డుని ఈ సినిమా ద్వారా బాగా ఎక్కువగా ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా డెఫినెట్గా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలాంటి సినిమాలు సూపర్ హిట్ అయితే ఇండస్ట్రీకి అందరికీ కూడా మంచిది. ఇంకా సినిమాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఉన్న సాంకేతిక నిపుణులకు కానీ అందరికి కానీ అవకాశాలు ఉంటుంది. సో ఇలాంటి సినిమాలని సూపర్ హిట్ చేయాలని, ఈ చేయటానికి ముందు ప్రజలు మనం ప్రేక్షకులు మనకి థియేటర్కి రావాలంటే ఫస్ట్ రీచ్ అవ్వాలంటే మీడియా మిత్రుల సహకారం బాగా అవసరం. డెఫినెట్గా మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రెస్ మీడియా కానీ అందరూ కూడా దీన్ని చాలా మట్టి కోఆపరేట్ చేసి డెఫినెట్గా ఈ సినిమాని సూపర్ హిట్ చేస్తారని డెఫినెట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇవాళ ప్లాటినం డిస్క్ రేంజ్కి రీచ్ అయినందుకు మనస్ఫూర్తిగా వీళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఈ తరహా చిన్న సినిమా నిర్మాణం అంటే ఈ రోజుల్లో చాలా కష్టమైంది, క్లిష్టమైంది. అటువంటి తరుణంలో ఇటువంటి ఒక సాహసోపంతమైన ప్రయత్నం చేసిన మిత్రుడు మా చౌదరి గారిని అభినందిస్తూ, ఆయన కూడా ఈ సినిమాతో ఆర్థిక విజయాన్ని సాధించాలని ఆశిస్తున్నాను. బడ్జెట్ పరంగా కానీ, మేకింగ్ పరంగా కానీ పెద్ద సినిమాల రేంజ్లో ఉంది ఇది. అలాగే ఆడియో వచ్చేసి ఇవాళ పెద్ద సినిమాల ఆడియోతో పాటు సరిసమానంగా ఉంది. రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా పెద్ద సినిమాల రేంజ్లో ఉంటుందని డంకా బజాయించి చెప్పవచ్చు. ఎందుకంటే ఒక వారంలో ఫస్ట్ ప్రింట్ రాబోతుంది, నెక్స్ట్ మంత్ సినిమా రిలీజ్ ఉంటుంది. ఇది డెఫినెట్గా మంచి హిట్ అయ్యే సినిమాని నమ్మకంగా చెప్తూ సెలవు తీసుకుంటాను. ఈ చిన్న బడ్జెట్ సినిమా కూడా ఈ ప్లాటినం డిస్క్ లెవెల్కి వచ్చిందంటే రియల్లీ వండర్. సో ఇక్కడే వీళ్ళు అచీవ్మెంట్ సాధించారు. సో ఇంకా రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా భారీ చిత్రాలకి మించి కలెక్షన్స్లో సక్సెస్ కావాలని నేను కోరుకుంటున్నాను. దీంట్లో ముఖ్యంగా చెప్పాలంటే ఒక ఐటమ్ సాంగ్ ఉంటుంది, భాస్కర్ భట్ల గారు రాశారు, అలాగే దీప్తి చారి గారు పాడారు. చాలా చాలా మంచి చక్కగా చాలా బాగుంటుంది ఆడియో. అలాగే మళ్ళీ జై శ్రీనివాస్ గారు కూడా పాడారు, అలాగే జయసూర్య లిరిక్ రైటరు. సో సాంగ్స్ పరంగా కానీ ఆడియో పరంగా చాలా బాగుంది, సినిమా కూడా చాలా బాగుంది. ఈ త్వరలో రిలీజ్ కాబోతుంది కాబట్టి మంచి సక్సెస్ సాధిస్తుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.